అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఉప్పు నిప్పులా ఉండటం సహజం కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నమంటోంది మరో విపక్షం దోస్త్ మేరా దోస్త్ అన్నట్లు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అసెంబ్లీ సమావేశాల్లో పరస్పర సమన్వయంతో సాగుతున్నాయన్నది వారి ఆరోపణ అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న టీటీడీపీకి కాంగ్రెస్ వ్యూహాత్మక వైఖరి ఏ మాత్రం మింగుడు పట్టడం లేదట తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షానికి ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది కొత్త రాష్ట్రం సాకారమయ్యాక అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ సర్కారును తొలి బడ్జెట్ సమావేశంలోనే ఎరకాటంలో పెట్టడం ఎందుకు అనుకుందో లేకపోతే శత్రువు శత్రువు మిత్రుడనే భావంతో ఉందో గాని సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో సఖ్యతగానే వ్యవహరిస్తోంది టీటీడీపీ తో మాత్రం అంటి అంటనట్లుగా ఉంటూ సభలో అధికార పక్షానికి కాంగ్రెస్ వంతపాడుతుందనే భావంలో ఉన్నారట టీటీడీపీ నేతలు తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత ప్రత్యామ్నాయంగా ఒక్క పార్టీనే ఉండాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని టీటీడీపీ నేతలు అనుమానిస్తున్నారట గురువారం సభలో స్పీకర్ మధుసూదనాచారి కాలింగ్ అటెన్షన్ పై ప్రధాన ప్రతిపక్షం నుంచి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత టీటీడీపీ నుంచి ఎర్రబెల్లి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే స్పీకర్ ఫ్లోర్ లీడర్లకు మాత్రమే అవకాశం ఇవ్వడాన్ని రేవంత్ ఆక్షేపించారు కాంగ్రెస్ తరపున జానారెడ్డికి కాకుండా మల్లుకు అవకాశం ఇచ్చి టీడీపీకి మాత్రం అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు మాట్లాడే అవకాశం ఇచ్చిన సమయంలో జానారెడ్డి సభలో లేనందున మల్లు మాట్లాడారని స్పీకర్ చెప్పినా టీటీడీపీ రేవంత్ తోనే మాట్లాడించే ప్రయత్నం చేసింది దీంతో స్పీకర్ సభను వర్కింగ్ లంచ్ కోసం వాయిదా వేశారు దీంతో రేవంత్ ఎర్రబెల్లి బృందం కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహించారు ఎందుకు ప్రధాన ప్రతిపక్షం మరో విపక్షానికి మద్దతు ఇవ్వడం లేదని మల్లుతో పాటు అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టీటీడీపీ నేతలు వాగ్వివాదానికి దిగారు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోగా ప్రధాన సమస్యలపై స్పందిస్తున్న తమకు కూడా మద్దతు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ను తూర్పారబట్టాలనుకుంటోందట టీటీడీపీ కాంగ్రెస్ సభ్యులను ఈ విషయంలో నిలదీసినా కాసేపటికే సభ్యులంతా సభ నుంచి సర్దుకోవడంతో ఆ వివాదం అంతటితో ముగిసినట్లయింది ఏది ఏమైనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనాల్సిన పరిస్థితులు సహజంగానే అధికార ప్రతిపక్షాల మధ్య ఉంటాయి ప్రధాన అంశాల్లో విపక్షాలన్నీ ఒకే మాటపై ఉండి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తాయి కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం మిగిలిన పార్టీల్ని పక్కనబెట్టి అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని టీటీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల బయట తమ ఆగ్రహాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు